రాజగోపాల్ రెడ్డి పోయిన ఎన్నికకు ముందు ఏం చెప్పినాడు? ప్రతి ఊరికి వచ్చిండు, ఇడ బిల్డింగ్ కట్టిస్తా అన్నాడు, ఆడ ఇంకోటి చేస్తా అన్నాడు, చెక్కులు ఇచ్చిండు, ఆ చెక్కులు బౌన్స్ కూడా అయినాయి. తర్వాత చాలా మందికి ఇంకా పైసలు బాకీ ఉన్నాడు, వాళ్ళు తిరుగుతా ఉన్నారు పాపం కాంగ్రెస్ వాళ్ళు. పచ్చి మోసగాళ్ళు కేవలం ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి, ఓట్లు వేసుకోవడానికి దుర్మార్గంగా ప్రవర్తించే నాయకులను నమ్ముదామా? లేదా నిబద్ధతతో చిత్తశుద్ధితో ఈ ప్రాంత రైతన్న, ఈ ప్రాంత గీతన్న, ఈ ప్రాంత నేతన్న, ఈ ప్రాంత మహిళలు, ఈ ప్రాంత యువకుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని గౌరవిద్దామా? శివన్నగూడెం, చర్లగూడెం రిజర్వాయర్ కడతా ఉన్నాం, కిష్టరాయంపల్లి, లక్ష్మణాపల్లిలో రిజర్వాయర్ కడతా ఉన్నాం. ఈ రెండు రిజర్వాయర్లకు ఈరోజు అడ్డం పడుతున్నది ఎవరు? ఈ రెండు రిజర్వాయర్లకు ఈరోజు కేసులు వేసి వాటిని పూర్తి కాకుండా చేస్తున్నది ఎవరు? కృష్ణా జలాల్లో మనకు వాటా తేల్చకుండా మనని ఇబ్బంది పెడుతున్నది ఎవరు? నరేంద్ర మోడీ కాదా? 8 ఏళ్ళైంది రాష్ట్రం ఏర్పడి, ఒక్క మాట ఆలోచన చేయండి ఈ ప్రాంత రైతులు. 811 టీఎంసీల నీళ్లున్నాయి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా నీళ్లలో. తర్వాత మనం ఏమడిగినాం? రాష్ట్రం వేరైంది, అన్నదమ్ములు వేరుపడ్డం, మరి వాళ్ళ ఇస్తా వాళ్ళకి ఇవ్వండి, మా ఇస్తా మాకి ఇవ్వండి, మాది కరువు పీడిత ప్రాంతం, ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతం, మాకు 575 టీఎంసీలు ఇవ్వండి, మిగతాది కిందికి ఇవ్వండి అని అడిగినాం. ఒకటే ఒక పని చేయాలి నరేంద్ర మోడీ, కేవలం ఆ ట్రిబ్యునల్కు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు రెఫర్ చేయాల. 8 ఏళ్లకెళ్ళి దాన్ని నాంచి 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 నీళ్లలో వాటాలు తెచ్చకుండా సావగొట్టడం కాకుండా ఇంకా కోర్టులలో కూడా బీజేపీలతో కేసులు వేసి, ఎక్కడ కేసీఆర్కు మంచి పేరు వస్తుందో, ఎక్కడ రైతులు బాగుపడతారో అని చెప్పి ఈరోజు ఆగం చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఒక్క మాట మిత్రులారా, మోసగాడు అని నేను ఉత్తగానే అంటలేను. ఇక్కడికి వచ్చిన మా అన్నలను, తమ్ములను, అక్కలను, చెల్లెలను నేను అడుగుతా ఉన్నా, ఏం చెప్పిండు నరేంద్ర మోడీ ఆనాడు ఎలక్షన్ల ముందు? మిత్రో మిత్రో, ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో, మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా? 15 లాఖ్ ఇస్తా అన్నాడా లేదా? 15 లాఖ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉంటే చేయలావట్టండి ఒకసారి, 15 లాఖ్ వచ్చిన వాళ్ళు చేయలావట్టండి. ఎవరైనా ఉన్నారా? 15 లాఖ్ మునుగోడులో ఎవరికన్నా వస్తే వాళ్ళు మోడీ కోటేయండి, లేని వాళ్ళందరూ మా కోటేయండి. ఎన్ని పచ్చి అబద్ధాలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పిండు ఆయన. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా యువతకు అన్నాడు. తర్వాత ఒకరోజు పచ్చి మోసగాడు కాబట్టి అవతల పడ్డాడు. ఒకరోజు ఒక విలేకరు పట్టుకొని అడిగాడు, మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు కదా, ఎక్కడ పోయినాయి స్వామి అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఇగో ఇప్పుడు నేను మీ టీవీ స్టూడియోలోకి వచ్చిన, మై ఆప్కే టీవీ స్టూడియో పే ఆయా, బాహర్ మైన దేఖా కి కో ఇడ్లీ బండి వాలా థా, ఏక్ మిర్చి బజ్జీ బండి వాలా థా, క్యా ఓ రోజ్గార్ నహీ హై, పకోడీ బండి వాలా థా, ఓ రోజ్గార్ నహీ హై. అంటే ఏమంటాడు ఆయన, నేను మీ టీవీ స్టూడియోకి వచ్చిన కదా ఇంటర్వ్యూకు, బయట పకోడీ బండి ఉంది, ఇడ్లీ బండి ఉంది, మిర్చి బజ్జీల బండి ఉంది, అది ఉద్యోగం కాదా అని అడుగుతున్నాడు మోడీ గారు. ఆయన చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు కావట. అందుకే నేను అంటున్నా మిత్రులారా, బాతో బాత్ కరోడోమే, చెప్పుడేమో కోట్లల్లా బాత్ కరోడోమే, కామ్ పకోడోమే, పనేమో పకోడీల పని, చెప్పుడేమో కోట్ల మాటలు. ఇట్లా ఒకటి రెండు కాదు, ఎన్ని మాటలు చెప్పిండు. స్విస్ బ్యాంక్ లో నల్లధనం ఉన్నది, నేను గుంజుకొస్తా, నేను తీసుకొస్తా అన్నాడు. వచ్చిందా స్విస్ బ్యాంకులకు వెళ్ళి నల్లధనం? ఎక్కడయ్యా నల్లధనం అంటే ఇప్పుడు తెల్ల ముఖం వేస్తున్నాడు, చెప్తలేడు. మేమేమే బేబేబే, మేమేమే బేబేబే, ఏమైనా గట్టిగా అనుకో, దేశం కోసం, ధర్మం కోసం హిందువు పోయి జీవించు, హిందువు పోయి గర్వించు. ఇదివరకు ఏమైనా సిగ్గుపడ్డామా మనం? వీళ్ళు వచ్చినాకనే బొట్లు పెట్టుకుంటున్నావా? వీళ్ళు వచ్చినాకనే మనం గుడికోతున్నావా? వీళ్ళు వచ్చినాకనే దేవుడు తెలుసా మనకి? ఇదివరకు తెలియదా? ఇదివరకు సిగ్గుపడ్డారా హిందువులు దేశంలో? సిగ్గులేని మాటలు, నీతి మాలిన మాటలు, దేవుళ్ళను కూడా రాజకీయం కోసం వాడుకుంటారు. నేను ఒక్కటే ఆలోచించమని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పక్కకే ఉన్నాడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, ఆ టెంపుల్ను అద్భుతంగా చేసింది ఎవరు? ఎవరు చేసిండ్రు? తిరుమలకు దీటుగా చేసింది ఎవరు? మరి ఆయన కంటే పెద్ద హిందువా ఇక్కడ పోటీ చేసేవాడు? ఆయన కంటే పెద్ద హిందువా మోడీ? 100 రూపాయలు ఇప్పుడు మన ఊళ్ళో గుడి కడితే మీరు కూడా చంద రాస్తారు కదా, పెద్దమ్మ గుడికి, ఎల్లమ్మ గుడికి, పోశమ్మ గుడికి, మైసమ్మ గుడికి, ఏ గుడి కట్టినా మీ దగ్గరకు వస్తే 100 రూపాయలు, 50 రూపాయలు ఎంతో కొంత రాస్తాం. మరి మనం కూడా అడిగినాం మోడీ గారిని, అయ్యా నువ్వు పెద్ద హిందూ అంటావు కదా, మరి మా లక్ష్మీనరసింహస్వామికి, మా యాదాద్రి నరసన్నకు మేము కడుతున్నాం ఆయా గుడి, ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వయా అన్నాం. ఇచ్చిండా మోడీ? 100 రూపాయలు కూడా ఇవ్వలే. మరి ఆయన అనట పెద్ద హిందూ అట, హిందూ పోయి జీవించు, హిందూ పోయి గర్వించు. గట్టిగా మాట్లాడితే మనం ఇంకా గట్టిగానే అనుకో, హిందుస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బబ్బర్ ఖాన్, ఇదేగా గవే ముచ్చట్లు, హిందూ, పాకిస్తాన్, ముస్లిం, ఈ ముచ్చట్లు తప్ప
పనికొచ్చే ఒక్క ముచ్చట కూడా చెప్పరు. ఇక్కడ ఉండే మా గిరిజన సోదరులను నేను అడుగుతా ఉన్నా, మంబాడ సోదరులు మునుగోడు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. నేను ఒక్కటే ఒక్క మాట మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా, ఎన్ని దశాబ్దాల పోరాటం మీది, ఎన్ని దశాబ్దాల పోరాటం మీది. మా పంచాయతీలో మా తాండాలో మా పంచాయతీ ఉండాలి, మా తాండాలో మా రాజ్యం ఉండాలి. మావా నాటే మావా రాజ్, మాది గ్రామ పంచాయతీలు కావాలనే మీ ఆరాటం ఈ రోజుది కాదు, దశాబ్దాల గిరిజనుల ఆరాటం. ఆ ఆరాటాన్ని తీర్చి రాష్ట్ర వ్యాప్తంగా 3146 తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? 21,000 మంది గిరిజన బిడ్డలను బ్రహ్మాండంగా ఈరోజు వాళ్లకు ప్రజాప్రతినిధులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, సర్పంచులుగా అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? బ్రహ్మాండంగా మీకోసం ఈరోజు తాండాలలో కూడా 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నది కేసీఆర్ కాదా? తాండాలలో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టిస్తున్నది కేసీఆర్ కాదా? మీ జనాభాకు అనుకూలంగా 6 నుంచి 10% గిరిజనుల రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ కాదా? జనాభా పెరిగింది కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం పెంచుకోలేదా? ఇవన్నీ దశాబ్దాల కలలు కావా? ఇన్ని కలలు, ఇన్ని పనులు చేసుకున్నాం. ఇంకొక మాట గమ్మత్ అనిపిస్తుంది మాకు. ఒక ఆయన అంటాడు, కేసీఆర్ ఏం పనిచేస్తలేడు, ఆయన పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటుడు అని ఒకటి అంటాడు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకుంటేనే ఇవాళ ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, రైతు బంద్ వస్తుంది, 24 గంటల కరెంటు వస్తున్నది, కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తున్నాయి, కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, యాదవులకి గొర్రెలు వస్తున్నాయి, మా గంగపుత్రులకి ముదిరాజులకు బ్రహ్మాండంగా 1,000 కోట్లతోని మోపెడ్లు, లూనాలు, మోటరైజ్డ్ బోట్లు, వలలు, చేప పిల్లలు, 112 కోట్ల రూపాయలతో చేప పిల్లలు, ఇవన్నీ ఉత్తగానే వస్తున్నాయా? నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, ఈ పథకాలన్నీ ఉత్తగానే వస్తున్నాయా? ఇవన్నీ కాదు. కేసీఆర్ ఇంట్లో వండుకుంటేనే యాదాద్రి అయిందా? ఒక్క మాట ఆలోచించండి, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు అన్నలు తెలంగాణ రాకముందు 65 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కేవలం 5 మెడికల్ కాలేజీలు. 5 మెడికల్ కాలేజీలు అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మీ నల్గొండ జిల్లాలో లేకుండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈరోజు నల్గొండలో 1 మెడికల్ కాలేజు, సూర్యాపేటలో 1 మెడికల్ కాలేజు మంజూరు చేసి అవి నడుస్తున్న మాట వాస్తవం కాదా? అటు చూస్తే యాదాద్రి, ఇటు చూస్తే నల్గొండ మెడికల్ కాలేజు, అటు చూస్తే సూర్యాపేట మెడికల్ కాలేజు, ఇంకోవైపు చూస్తే మిర్యాలగూడలో బ్రహ్మాండంగా దామెర చెర్లలో భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మనమే కట్టుకుంటా ఉన్నాం. మరి మునుగోడుకి ఏం చేసిందని మీరు అడగవచ్చు. మునుగోడుకి ఏం చేసినామంటే తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం దండు మల్కాపూర్లో 580 ఎకరాలలో చౌటుప్పల్ మండలంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలోనే అతిపెద్దది. 16,000 మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టినాం. మీరు కావాలంటే పోయి చూసి రావచ్చు. దాదాపు పూర్తి కావచ్చింది, తొందరలో ప్రారంభిస్తాం. అయితే అక్కడ మా తమ్ముడు పొద్దున అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు చెప్పినారు, అన్నా అక్కడ 431 మందికి భూమి కోల్పోయినారు, వాళ్లకు ఇంటి జాగకు స్థలాలు ఇవ్వాలని కోరినారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మీ ప్రభుత్వం, మళ్ళా ఇక్కడ ఉండేది మన ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వమే. తప్పకుండా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని 6 తారీఖు తర్వాత తీసుకొచ్చి పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను, నేనే స్వయంగా వస్తాను. ఒక్కొక్క మాట, ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క మాటకి నేను కట్టుబడి ఉంటా. మీకు ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఎండ కూడా కొడుతున్నది. ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఇక్కడికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నారాయణపూర్ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ మా తమ్ముళ్ళు కొంతమంది అడిగారు, రోడ్డు మీద అన్ని బండ్లు ట్రాఫిక్ జామ్ అయితే మేము కూడా ఇరుక్కొని పోయినాం. వాళ్ళు పక్కన అటు ఇటు బండ్లుంటే ఎట్లుంది తమ్మి అంటే గెలుస్తున్నామన్నా, బరాబర్ గెలుస్తున్నామని చెప్పారు సంతోషం. వాళ్ళందరూ కాకపోతే ఒక మాట అన్నారు, అన్నా జర మా రోడ్డు చూడు, మా రోడ్లను బాగా చెప్పి అన్నారు అందరు కూడా. నేను మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా. ప్రతి 3 నెలలకొకసారి, ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట కాదు, ప్రతి 3 నెలలకొకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. జిల్లా మంత్రి గారు నేను, ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో, నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో, అట్లాగే మీ మునుగోడును మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కొక్క పనికి నా బాధ్యత. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తారు, కానీ ఆయనకు ఒక తమ్ముడిగా తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధిలో అండగా ఉండి ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయించే సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటా. ఈ మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రతి 3 నెలలకొకసారి
జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ పిలుస్తాం, మీతో కూర్చుంటాం, తప్పకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో తిరిగి నాలుగేళ్లుగా రాజగోపాల్ రెడ్డి పట్టించుకొని మునుగోడును మీ గోడును విని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామనే మాట మీకు విజ్ఞప్తి చేస్తూ, మూడు తారీఖు నాడు, నవంబర్ మూడు తారీఖు నాడు మోత మోగాలే, కారు గుర్తు మీద బ్రహ్మాండంగా అన్ని ఓట్లు పడేటట్టు బాధ్యత తీసుకోండి. ఆయన డబ్బులు ఇస్తాడట రాజగోపాల్ రెడ్డి. అప్పనంగా మోడీ గారు గుజరాత్ కెళ్లి పంపించిన వందల కోట్లు పంచిపెట్టి అంగడి సరుకులాగా మునుగోడు ప్రజలను కొనే ఆలోచన చేస్తా ఉన్నాడు, మిమ్మల్ని అంగడి సరుకు కింద చూస్తున్నాడు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీ ఆత్మ గౌరవానికి ఆయన డబ్బు మతానికి ఆయన అహంకారానికి ఇది పోటీ. మోడీ గారు తెలంగాణకు చేసిన అన్యాయానికి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ఇది పోటీ. తప్పకుండా మునుగోడు ప్రజలు మీ సత్తా చూపెట్టాలి. ముఖ్యంగా మా కామ్రేడ్లు కలిసి వచ్చిన తర్వాత సిపిఐ కానీ సిపిఎం పార్టీ కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, కమిట్మెంట్ తో బ్రహ్మాండంగా కలిసి మెలిసి గులాబీ ఎరుపు జెండాలు కలిసి డంకా బజాయించి గెలుస్తామనే విశ్వాసం నాకైతే ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 15 రోజుల పాటు అవతల వాళ్ళు ప్రలోభ పెట్టినా కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా అన్నిటినీ ఎదుర్కొందాం. బ్రహ్మాండమైన మెజారిటీతో గులాబీ జెండా 6 తారీఖు నాడు రెపరెపలాడే విధంగా చేసుకుందాం.